అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ జరిగే సమావేశంలో ప్రజలకు ఏ విధంగా చేరువవ్వాలో పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన ఆ కూటమిలో గందరగోళానికి దారితీసిందంటున్న పేర్ని నానితో మా ప్రతినిధి రాఘవేందర్ ఫేస్ టు ఫేస్. ఇవాళ వైసీపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మండల స్థాయి అధ్యక్షుల నుంచి మా రాష్ట్ర స్థాయి వరకు ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటే సుమారు 2000 మంది పైగా నేతలంతా పాల్గొనే సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిగారు ఉన్నారు. వారితో మాట్లాడడం సార్, ఏంటి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది, ఎటువంటి మెసేజ్ జగన్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమాయత్తాన్ని ఇప్పుడు కాదు, దాదాపుగా చానాల నుంచి ఆ పనిలో ఉన్నారాయన. దానిలో భాగంగా అభ్యర్థిని దాదాపుగా అందరినీ అభ్యర్థులందరం కూడా ఇప్పటికే ఫైనల్ చేసేయటం, వాళ్ళని ఫీల్డ్లో వదిలేయటం, అట్లాగే బూత్ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయటం. బూత్ కమిటీలు ఏర్పాటు చేసినటువంటి ఆ బూత్ కమిటీలకి ఏమేమి చెప్పాలి, వారి బాధ్యత ఏంటి, రేపు అంటే అట్టడుగు స్థాయిలో కింద ప్రజలు ఉండేటువంటి అంటే ఒక 70 ఏళ్ళకి క్లస్టర్కి ఒక గృహసారథిని ఏర్పాటు చేశారు. ప్రతి బూత్కి అంటే దాదాపుగా 1000 ఓట్లు ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్కి కూడా 10 మంది కార్యకర్తలని బాధ్యతలను చెప్పారు. ఆ 10 మందికి దిశానిర్దేశం ఏం చేయాలి దానికోసం అని చెప్పని ఇవాళ క్లస్టర్లు దాదాపుగా 1/3 బూత్స్ అన్నిటికీ కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేయటం, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ క్లస్టర్కి మీద ఒక ఇన్ఛార్జి, ఆ ఇన్ఛార్జీలందరినీ అట్లాగే ఇట్లాగే మండల స్థాయి ఇన్ఛార్జీలని వారికి చెప్పి రేపు మనం ఓ అంటే ప్రజల్ని మన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం గురించి, పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఏం చెప్పాలి, వారిని పాజిటివ్గా వారి మైండ్లో ఉన్నటువంటి పాజిటివ్ ఇంపాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని ఓటు కింద ఎలా బూత్కు తీసుకురావాలి, మనం చేయాల్సినటువంటి రాబోయే 60 రోజుల్లో మన బాధ్యత ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు. టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఇంకా వైసీపీ కేవలం కోఆర్డినేటర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్లనే ప్రకటించింది అన్న వాదనను వాళ్ళు తీసుకొస్తున్నారు. మేము రెడీగా ఉన్నాము, వైసీపీ ఎక్కడ సిద్ధం అంటుంది, కానీ అటువంటి పరిస్థితి కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? సీట్లు ఎంతవరకు వాళ్ళు పిల్లి మొక్కలే, ఇంకా వాళ్ళ జెండాలు పీకేస్తున్నారు, బొమ్మలు పీకేస్తున్నారు, చంద్రబాబు బొమ్మ నిలువున చించేస్తున్నారు, పవన్ కళ్యాణ్ బొమ్మ నిలువున చించేస్తున్నారు, ఇక ఉన్న 99 సీట్లకే పిల్లి మొగ్గలేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 175 ఇన్ఛార్జ్ అంటే మా పార్టీ వ్యవస్థలో ఇన్ఛార్జ్ అంటే క్యాండిడేటే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు బీఫార్మ్ నామినేషన్ వేస్తున్నారండి, బీఫార్మ్ ఇచ్చి మీరు ఇన్ఛార్జే కదా చెప్పేది, ఇన్ఛార్జి కాకపోతే బీఫార్మ్ ఇచ్చిన రోజు అభ్యర్థి అవుతాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. 175 మందిని ఎప్పుడు రెడీ చేసి కూర్చున్నాడు? మీరు ఇప్పటికి ఇంకా పిల్లి మొగ్గలేస్తున్న 57 సీట్లు ఇంకా మేము ఇవ్వాలంటున్నారు. ఊరికి ఇవన్నీ కూడా నిజంగా జనం గుండెల్లో ఉండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు. ఒక మాట అంటే మాటే, ఆళ్ళలాగా రోజుకో మాట పూటకో మాట ఇవన్నీ ఉండవు. వై నాట్ 175 అంటే వై నాట్ 175. ఈ రాష్ట్రానికి ఇంత మంచి చేసి, ఇంత మేలు చేసి 5 ఏళ్ళు అవకాశం ఇస్తేనే ఇంత గొప్పగా చేస్తే ఎందుకు మనకు ప్రజల గుండెల్లో మనకు ఎందుకు స్థానం ఉండదు, ఉండాలి మనకు 175 అని చెప్పి ఆ దమ్ముతో మేము వెళ్తున్నాం. ఓకే, వై నాట్ 175కి ఇంకా కట్టుబడి ఉన్నామన్న అంశాన్ని పేర్నాని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కూటమికి సంబంధించి ఇంకా పులిముగ్గలు వేసిన పరిస్థితి, ఇంకా అక్కడ ఇబ్బందులు అనేది కనిపిస్తుందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కూటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ మంగళగిరి.